మరి మామిడి పండ కాదు, జామ పండ కాదు, అంగుర పండ కాదు, మరి పనస పండ కాదు, గుమ్మడి పండ కాదు, గుమ్మడి కన్న పెద్ద పండు మరి ఏం పండే నీకు తెలవారే మమ్మీ కాదేనా నీ ఏమో పిచ్చ పండు వాటర్ మిలన్ అనాలే వాటర్ మిండడు మిలన్ గాలి కావాలి తీసుకుంటున్నా ఇష్టం ఏం కావాలి పల్లెలు అన్ననే దీనిలో అన్నం వాడతారా అన్నం ఏమంటావు బంగారు బంగారు పల్లెలు అన్ననే బిడ్డ మనకు బంగారు పల్లెం ఎక్కడది మనకుండేది తోలు పల్లెమే దానికి ఏం మొక్కాలి ఏ ఊరి పోయినా 10,000 ఫుల్ బాటిల్ ఎత్తాను ఈ తోలు పల్లెకి దండం పెట్టాలి ఆ టోల్కు దండం పెట్టాలి ఇంటికి వేసరికి 10,000 ఎడతారా ఇక్కడ మిగులుతాను బిడ్డ అన్నం వేసింటారా వేసిన వారే అలా మామ తొక్కే మామ తొక్క అంటే అంటే నిమ్మకాయ తొక్కు నిమ్మకాయ తొక్క వేసిన మారికాయ తొక్క వేసిన మారికాయ తొక్క నీ అమ్మ తొక్క గరికాయ తొక్క వేసిన భూమి పట్టింది అల్ల ఇంత బర్రె పురుగు పోయే నిన్న బర్రె పురు ఎట్టు పాడు పడుతుంది వేసిన అల్ల కొడుగుడు బట్టకాయ కూర ఒకటి ఓరి సత్తారు సత్త నా సాడమా ఏం కాదు నాతోటి వాతో తెచ్చి వాతో తెచ్చి వాడేస్తాను అది ఇంటో లేకపోతే తినను అంతేనా వేసిన వేసినవా అలా అంత కప్పే కలిపిన అల్లింత ఛాయ పోయే దిన బిడ్డ పిచ్చి పోరు తయారైతే పోయే తీయమంటది అయ్యే కలిపిన అలా అంత కలిపినవా అడ్డు అంత ప్రెండ ప్రెండ అయ్యింది మన డోర్ మెట్టిన కుక్క చెప్పురేమా ఇంత అన్నంలో గిన్నె కూరలు వేసుకుంటే తింటారా పాలు పోసి పరమన్న వేసి ఎత్తుకొని నీనే పెట్టు నన్ను వేరే వేసుకుంటా మరి బిడ్డ సరే దేవి మరి ఈ రోజుల్లో చదువు రానివ్వడం అంటే రెండు కళ్ళు లేని గుడ్డి వాణితో సమానం మరి విద్య నేర్చుకోవాలి విలువ పెంచుకోవాలి ఇలా కొత్త శుక్రవారం కూడా పెళ్ళవాలి బిడ్డ అంటే కొత్త తోడు ఉంటే పాత తోడు ఉంటారా ఎందుకో మూలం ఏంది పాతది ఇప్పుడు వచ్చేది కొత్తది నేను ఓరుకో ఇలా ఆదివారం కాదే కొత్త శుక్రవారం ఇవ్వాలని నేను ఒక ఆదివారమే పోతా ఏంటి ఆదివారమే పోతా బాడికి బాగ్గపరిచి పోయి ఆదివారం బడి ఉంటారా ఉండరా ఆదివారం బడి ఉండదు బాడ అన్నే ఉంటే బాడ పెట్టిపోతుందా బడి పోతే ఏమవుతుంది ఏమవుతుంది చదువు వస్తుంది చదువు వస్తే ఇంకా చదువు వచ్చినాక నీకు జాబ్ వస్తుంది జాబ్ వస్తే జాబ్ వచ్చినాక నీకు మంచి పొలంలో కానీ చూస్తా పెళ్లి చేస్తా పెళ్లి చేసినాక పెళ్లి చేసినాక నీకు పిల్లగాళ్ళు అవుతారు పిల్లగాళ్ళు అయినాక పిల్లగాళ్ళు అయినాక నువ్వు ముసల్లాం అవుతావు ముసల్లాన్ అయినాక ముసల్లాన్ అయినాక ఏం చేస్తా సత్తావు సచ్చినాక చదువు ఎందుకే చదువు సార్లు చదువు లేకుండా వస్తే సచ్చి ఇక సచ్చినాక సావే ఎందుకు చెప్పు ఇక ఇవాళ పల్లె పోదామని ఆ బిడ్డను తోలుకొని కొత్త పలక పలకం కొనిచ్చుకోవాలి సార్ ఉంటాడు సార్ అయితే పుల్ల ఉంటారా ఏంటి పుల్ల ఉంటాడు వాళ్ళు చేసిన పచ్చి పులుసు కాదు సార్ అంటే గుర్రం ఉంటాడు గుర్రాలు అయితే తన్నయ్య గుర్రాలు కాదే పంతులు అయి ఉంటాడు పంతులు అయితే కరవయ విద్య మరి చదువు చెప్పే ఉపాధ్యాయుడు ఉంటాడు సరే మమ్మీ పోదప్పా పోదామా మరి ఆ బిడ్డను తోలుకొని తల్లి వరద సుందర దేవిని ఆ బిడ్డను బల్లల దేని చేస్తాను బయలు దేవయ్యా 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 దే
ها 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 ها
ఇగో బల్పం రమన్న సారే మంచోడు ఎందుకు పలకలే అంటే పలకి ఇచ్చాడు బల్పం లే అంటే బల్పం ఇచ్చాడు నాకు పిల్లడంటే ఒక మరదలు నోతాడు సరస్వతి సర్వత్నాన్ని ఎక్కడిగా పోరా కింద రాజ్యం సార్ నిన్నటి వస్తాను సార్ రాజ్యం మరి గుట్ట గుట్ట కింద రాజ్యం రఘవ సందే రఘవ సందే మూల తిరిగితే కదే సంజయ్ దగ్గర డోలు కొట్టుకుంటా సార్ మీ లోపల నువ్వు చెప్పు లోపల పాఠ్యం మీద మరి నిక్షోత్తం నిక్షోత్తము నిక్షోత్తాన్ని పోయేస్తా ఏం చేసిన సారు మెదడు మీద కొట్టకు ఎందుకు చిన్న మీద చిక్కిపోతేనే పిచ్చలేసిపోతాయి ఎండాకాలం ఎండలు ఎండాకాలం ఎండలు కొట్టకపోతే వంద కొడతాయి ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆతులు కుప్పలు ఆకులు ఆకులు కూడా బిత్తిరి కూడా తారు మరి విదలేస్తారు చిగురు భగవతి మేసేదా సారు ముట్టేదా ఉద్దేశా అలక కట్టి అంగో లోపల 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 ఎవరానికి జాబ్ ఇచ్చింది ఎలాంటి నీకు జాబ్ ఇచ్చింది ఇట్లా కొడతావంటే నీకు రాని రాకపోతుంది బడి అక్క బడి రాకపోతే కొట్టకపోతే సరదా కూడా చెప్పాలి కొత్త పద్యం మంచిగా నేర్చుకో మా తాత మంచివాడు మా తాత మంచివాడు ఏదంటే అది కొనిచ్చేవాడు ఏదంటే అది కొనిచ్చేవాడు 12 బొడ్డలు పెట్టి మొలతాడి చేపించినాడు 12 మొడ్డలు పెట్టి మొలతాడి ఆయన సార్ తిరుగుతలేదు 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 12 బొడ్డలు 12 బొడ్డల మొలతాడు చేయించిండు బల్లన్న పిల్లారమ్మ ఇల్లు పిటాల లెక్కలు కొడుకున్నా
ఇంకేంది మా దగ్గర ఉంటేది నిన్ను అవరెక్కాదు